పొద్దుగాలకెళ్లి సాయంత్రం వరకు ఓటమి భయంతో తెలంగాణ రాష్ట్ర సమితి వేస్తున్న ప్రశ్న, 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని. ఇది చెప్పనీకి నిమిషం జాలదు, ఎందుకంటే తెలంగాణ కోసం ఎప్పుడూ నిలిచింది నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీయే. చరిత్ర చూస్తే తెలుస్తుంది, ఒక దిక్కు అభివృద్ధి, ఇంకొక దిక్కు సంక్షేమం, ఇటు భద్రత, అటు సమన్యాయం, ఈ అన్ని అందించింది కాంగ్రెస్ పార్టీయే. నల్గొండ ఖమ్మంన బీడు భూములను బంగారం లెక్క మార్చిన నాగార్జున సాగర్ ఎవరుగట్టింది? శ్రీశైల మల్లన్న ఆశీస్సులతో నీటితో వెలుగులందించే ప్రాజెక్టెవరు తెచ్చిండ్రు? ఉచిత విద్యుత్తు, జలయజ్ఞంతో వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత ఎవరిది? ఆరోగ్యశ్రీతో గరీబోళ్ల ప్రాణాలను ఆయువుతో నింపిన పార్టీ ఏది? గవర్నమెంట్ కే లియే బహుత్ బహుత్ శుక్రియా. హొయ్యలోలికే హుసేన్ సాగర్ మెడల నక్లెస్ రోడ్డు నగ. రయ్యమని ఎగిరిపోనికి కొత్త ఎయిర్పోర్టు, రివ్వుమని సాగిపోనికి రింగు రోడ్డు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ చేసిన అద్భుతాలు ఒకటా రెండా. అంతెందుకు రాజకీయ ఉద్దేశాలను పక్కన పెట్టి ఉద్యమ పోరుకు నిలువెత్తు నమస్తే పెడుతూ ప్రతి అడ్డు తొలగిస్తా, ప్రతి ఒడ్డు చేరుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన తల్లి కాంగ్రెస్ కాదా? అయినా సవాలు చేసే గొంతును కాంగ్రెస్ పార్టీ నొక్కదు. ప్రతి సవాలుకు చేతలతోనే మా సమాధానం. ఎప్పుడైనా తెలంగాణలో అణగారిన వర్గాలకు తోడు నీడ కాంగ్రెస్ పార్టీయే. మళ్ళా ఓటేయండి, ఇదే మా భరోసా.